భేటి ఈ సమావేశానికి అధ్యక్షులు తమ్ముడు లీలాకృష్ణ గారు, అలాగే రైతు యొక్క కష్టాలని తెలుసుకుని ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించడానికి వచ్చేసినటువంటి పెద్దలు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే వేదిక అలంకరించినటువంటి పెద్దలు, ఇక్కడికి వచ్చేసినటువంటి రైతు సోదరులు, జన సైనికులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం, ఎందుకంటే ముందు మీరు స్పీచ్ మొదలుపెట్టేటప్పటికీ చాలా అలరి చేశారు, కానీ మన అధ్యక్షుడు ఆయన పైకి లేచి రెండుసార్లు మిమ్మల్ని నేను వచ్చాను రైతు సమస్యలు వినడానికి, మీరు వినండి అని మిమ్మల్ని గద్దించిన వెంటనే వింత సైలెంట్గా ఈ సభ ఉండి రైతులు ఏం మాట్లాడుతున్నారో ఆ మాటలు విన్నారంటే మన అధ్యక్షుడికి ఎంత గౌరవం మీరు ఇస్తున్నారో ఒక్కసారి మాకు అర్థమైంది. ఎప్పుడూ కూడా పార్టీ కానీ దేనికైనా ఒక క్రమశిక్షణ అవసరం. ఆ క్రమశిక్షణ జనసేనలో ఉంది. జనసేన నాయకుడు మన నాయకుడు చెప్పిన వెంటనే మనం దాన్ని అనుసరించినట్టయితే మన పార్టీ గౌరవం, అధ్యక్షుడి గౌరవం, మనందరికీ కూడా గౌరవం. అదేవిధంగా ఎలాగైతే ఇప్పుడు సభ జరుగుతుందో అదేవిధంగా ఏ సభ జరిగినా మీరు ఇదే విధంగా పాటించినట్టయితే తప్పనిసరిగా వచ్చినటువంటి లక్ష్యానికి మనం చేరుకోగలుగుతాం. రైతులు వచ్చారు, ఎంతో ఆవేదనతో వాళ్ళ విషయాలు చెప్పడం జరిగింది. తమ్ముడు చెప్పాడు ఇప్పుడు రైతు పడుతున్నటువంటి కష్టం గురించి, అయ్యా మేము నూకలు పండించట్లేదు, ధాన్యాన్ని రైసిన బియ్యమే మేము పండిస్తున్నాం, కానీ అది ప్రకృతి వైపరీత్యాల వల్ల అనుకోకుండా వర్షాలు కానీ గాలి వాన కానీ సంభవిస్తే దానికి జరిగినటువంటి నష్టాన్ని ప్రభుత్వం భరించాలి, కానీ మా నూకలకు మేము పండించినటువంటి ఆ శిక్ష మాకు ఎందుకని చెప్పి చాలా ఆవేదనతో తమ్ముడు మాట్లాడడం జరిగింది. ఎప్పుడు కూడా రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేసేటువంటి పార్టీ మన జనసేన పార్టీ, రైతే రాజుగా చూడాలన్నటువంటి ఆలోచన కలిగినటువంటి నాయకుడు మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. రైతు క్షేమంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. రైతు కన్నీరు పెడితే ఈ దేశం అక్కడికి రాదు. ఎందుకంటే మనం తిన్నటువంటి తిండిని పండించేటువంటి వ్యక్తి ఆ రైతు. ఆ రైతు సంతోషంగా ఉంటే దేశం అంతా కూడా సంతోషంగా ఉండగలుగుతుంది. మరి ఆ రకంగా ఈవేళ మొన్న చూసాం భవన కార్మికుల యొక్క ఇబ్బందులు, మేమందరం కూడా ఇది చెప్పడం జరిగింది, అయ్యా చాలా కష్టాలు పడుతున్నారు. కేవలం భవన కార్మికులు అంటే ఒక ఇసుక బొక్క వీళ్ళొక్కటికే కాదు, సుమారు 35 రకాలైనటువంటి ఈ పనులు చేసేటువంటి ఇబ్బందులన్నీ కూడా వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి చెప్పిన వెంటనే ఆయన ఒకలా మేము పిఎస్సి మీటింగ్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది, విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ పెట్టాలని చెప్పి అధ్యక్షురాలు రోజు చెప్పడం జరిగింది. ఆ రకంగానే లాంగ్ మార్చ్ చేసిన వెంటనే మనం చేయకముందే దాని పరిష్కారం కోసం ఆ రోజున ఆలోచించడం జరిగింది. ఆయన ప్రకటించిన వెంటనే దానిపైన చర్యలు తీసుకున్నారు, కానీ అంతకుముందు ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితి లేదు. లాంగ్ మార్చ్ జరిగిన వెంటనే ఇసుక వారోత్సవాలని చెప్పి ప్రకటించి ఇసుక కొరత తీర్చడానికి ప్రభుత్వం అష్ట కష్టాలు పడింది, కానీ మన నాయకుడు పట్టించుకోనంతకాలం ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టుగా ఉండి పడుకుని నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని తట్టి లేపినటువంటి నాయకుడు మన పవన్ కళ్యాణ్ మన అధ్యక్షులని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈవేళ రైతు పడుతున్నటువంటి కష్టం, పండించడం కష్టం, ఆరుగాలం కూడా కష్టపడి పండించినటువంటి పద్ధతికి పంటకి మద్దతు ధర లేదు, అలాగే లాభసాటి ధర లేదు. లాభసాటి ధర వదిలేసి కనీసం మద్దతు ధర కూడా వీళ్ళకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. అలాగే వీళ్ళ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఈ ప్రభుత్వం పనికిరాని ప్రభుత్వం, రైతును చాలా ఇబ్బంది పెడుతుంది, నేను రైతు ప్రభుత్వాన్ని రైతును ఆదుకుంటాను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పి పాదయాత్రలో ఆయన చెప్పడం జరిగింది. మీరు ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే మూడవ రోజున నేను బ్యాంక్ అకౌంట్లో రైతులకి అందరికీ కూడా నేను ఆ అమౌంట్ను వేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈవేళ 45 రోజులు పూర్తవుతున్నప్పటికీ కూడా ఒక్క పైసా కూడా వాళ్ళ అకౌంట్లో వేయకుండా రాత్రికి రాత్రే మన అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత తూర్పుగోదావరి జిల్లా పర్యటన అని చెప్పిన వెంటనే రాత్రికి రాత్రే మరి కొంత సొమ్ముని వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది. అదేవిధంగా తెల్లవారుజామున రాత్రికి రాత్రే రైతు మీటింగ్లు ఏర్పాటు చేసి మీరు మిల్లర్లందరినీ కూడా మీటింగ్లు ఏర్పాటు చేసి
రేపు మీరు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, దా ఆయన దృష్టికి మీరు ఎలా తీసుకెళ్తే రేపటి నుంచి విజిలెన్స్ దాడులు ఉంటాయి మీపై, జాగ్రత్త, మీరు వెళ్ళి మాపైన ఏమన్నా కంప్లైంట్ చేశారంటే రేపటి నుంచి మీ పరిస్థితి ఉంటుందని చెప్పి బెదిరించినటువంటి పరిస్థితి కూడా. ఎవరో బెదరో దే రైతు కూడా, ఎందుకంటే మా నాయకుడు అండగా ఉన్నాడు. ఈవేళ ఎంత ఓపికతోనైతే మీ దగ్గరకు వచ్చి మీ సమస్య తీర్చడానికి వస్తున్నాడు, రేపు మరలా మీకు ఎటువంటి సమస్య వచ్చినా నేనున్నానని చెప్పి ముందుకు వచ్చేటువంటి నాయకుడు మనకున్నాడు. తప్పనిసరిగా మనం ముందుకు వెళ్ళి ఈ ప్రభుత్వం పోరాటం చేద్దాం, ప్రభుత్వం చేసేటువంటి అన్యాయం అదరక అరకడదాం, రైతు సంక్షేమ ధ్యేయంగా మనం పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ప్రజలు చాలా మద్దతు మనకుంది, ఎక్కడికి వెళ్ళినా నీరాజనం పడతా ఉన్నారు, కొన్ని మోసాలు జరిగినాయి, అయినప్పటికీ కూడా మనకి గుణపాఠం వచ్చింది, రాబోయేటువంటి ప్రజలకి గుణపాఠం వచ్చింది, ప్రజలు తెలుసుకున్నారు, ఇవేళ మంచేదో చెడుదో ఆలోచిస్తున్నారు, రేపటి రోజు మనది, తప్పనిసరిగా మన ఐకమత్యంగా ముందుకెళ్దామని చెప్పి తెలియజేస్తూ, మరి ఈరోజు ఇక్కడికి వచ్చినట్టు మన అధ్యక్షుడు నాకు చాలా సంతోషం అయింది. మిమ్మల్ని చూస్తే ముందు చాలా బాధపడ్డాను, రైతులు చెప్తూ ఉన్నారు బాధలు, కనీసం వాళ్ళు మాట వినే పరిస్థితి లేదు, కానీ అధ్యక్షుడు లేచిన వెంటనే మాట్లాడకండి మీరు అని చెప్పి గర్జించి మాట్లాడితే మీరు ఆ అధ్యక్షుడికి ఇచ్చినటువంటి గౌరవం మన పార్టీ ముందుకెళ్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ క్రమశిక్షణ ఎప్పుడూ కూడా మనకు అవసరం. మనలో మనం గొడవపడ్డ అధ్యక్షుడు ఒక్కసారి మాట చెప్తే దానికి కట్టుబడి ఉంటే తప్పనిసరిగా మనం ఏ కార్యక్రమం చేసినా ముందుకెళ్తుంది. మన కుటుంబంలో గొడవలు వస్తాయి, కుటుంబ యజమాని మన తండ్రి చెప్పిన వెంటనే మన మాటలు ఎలాగైతే వింటామో, ఈ పార్టీలో కూడా మన అధ్యక్షుడు చెప్పిన వెంటనే ఆ రకంగా మనం నడుచుకుంటే తప్పనిసరిగా భవిష్యత్తులో మనమే ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ, మరి మీ కష్టాలు వినడానికి, ఇక్కడ కష్టాలు తీర్చడానికి వచ్చినటువంటి మరి మన నాయకుడు మన అధ్యక్షులు వారు, మరి ఆయన ప్రసంగిస్తారు, ప్రసంగించటం ఇప్పటికే వచ్చినటువంటి లక్ష్యం కొంత నెరవేరింది, ఆయన రావటంతోనే రాకముందే సమస్య పరిష్కారం వెతికారు, ఇక్కడ నుంచి ఈ సమస్య పూర్తయ్యే వరకు కూడా ఆయన దీనిపైన శ్రద్ధ తీసుకుంటారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.